అంటే సంఘాలు మొట్టమొదట గ్రామ సంఘాలు, మండల సమాఖ్యలు, జిల్లా సమాఖ్యలు ఏర్పాటు జరిగింది సార్. అప్పుడు సంఘంలో నేను చేరకముందు అసలు బయటకు వెళ్ళలేని పరిస్థితిలో ఉండేదాన్ని. సంఘం నుంచి బయటకు వెళ్తే ఎన్నో రకాలు నానా రకాలైన అవమానాలు, ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరిగింది సార్. కొంచెం పెద్ద కుటుంబంలో ఉండి బయటకు వెళ్ళలేను, తిన్నగా తిండి లేకుంటుంది, కానీ బయటకు వెళ్ళలేని పరిస్థితిలో నేను మహిళా సంఘంలో 1995 చేరాను సార్. మాది గులాబీ మహిళా సంఘం. మహిళా సంఘంలో చేరిన తర్వాత గ్రామ సంఘము, మండల సమాఖ్య, జిల్లా సమాఖ్యకు నేను ఎన్నికయ్యి ఎన్నో రకాల శిక్షణలు నేను తీసుకోవడం జరిగింది సార్. ఆ శిక్షణల ద్వారా మ్యాక్స్ చేయటము, మార్కెటింగ్, వివిధ రకాలైన శిక్షణలు తీసుకోవడం జరిగింది సార్. అయితే మండల సమాఖ్య ద్వారా గ్రామ సంఘాల్లో ఎక్కడెక్కడ బాల కార్మికులు ఉన్నారని చెప్పి ఎస్ఎస్జీల నుంచి సర్వే చేయించి వారికి 8, 9, 10 తరగతుల చదువును నేను సమైక్య అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు 3 సంవత్సరాలు వాళ్ళను చదివించి వివిధ గవర్నమెంట్ హాస్టళ్లలోను స్కూళ్ళలోను చేర్పించడం జరిగింది సార్. ఆ పిల్లలు ఈరోజు నేను అక్కడక్కడ కనిపించినప్పుడు, నాకు నమస్కారం తెలిగినప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది సార్. అదొకటి, గ్రామ నేను సమైక్య అధ్యక్షురాలు ఉన్నప్పుడు కొన్ని సమైక్య కాస్తులు కూడా సమకూర్చడం జరిగింది. మనకు డిఆర్డిఏ సహకారంతో దౌలతాబాద్, కోస్గి, బొమ్మరసపేట అన్ని సమాఖ్యలకు కూడా 3 ఎకరాల చొప్పున సమాఖ్య పేరు మీద లాట్ కొనడం జరిగింది. అదేవిధంగా శ్రీశక్తి భవన్ కింద 25 లక్షలు పెట్టి సమాఖ్య మీటింగులు నిర్వహించుకోవడానికి అలాంటివి కూడా చేయడం జరిగింది సార్. ఇంకా నేను అసలు ఫస్ట్ నాకు 30,000 లోన్ ఇవ్వాలని అంటే ఏ ఒక్కరు కూడా నాకు ఇవ్వడానికి లేని పరిస్థితి. 3 నుంచి 5 రూపాయల వడ్డీ నేను కట్టాను సార్. నాకు రేషన్ షాప్ ఉంది, ప్రధాన వృత్తి రేషన్ షాపు, దానికి కట్టడానికి నానా ఇబ్బందులు పడ్డాను. గ్రామ సంఘంలో చేరిన తర్వాతనే నాకు ఆ గ్రామ సంఘం నుంచి, మండల సమాఖ్య నుంచి 5,000 నుంచి 10,000 నుంచి 20,000 నుంచి ఈరోజు నా పిల్లల చదువులకు 1,00,000 వరకు కూడా నేను సాయం చేసుకోవడం జరిగింది సార్. ఎంతమంది పిల్లలమ్మా? 2 అబ్బాయిలు సార్. ఏం చదువుతారు? ఆ పెద్ద అబ్బాయి బిఏఎంఎస్ డాక్టర్ సార్, మిడ్ లెవెల్ హెల్త్ ఆఫీసర్ గా మన మండలంలో గోకఫసలాబాద్ గ్రామంలో చేస్తున్నాడు సార్. గోకఫసలాబాద్ లో చేస్తున్నా? గోకఫసలాబాద్ సార్. అయితే వారికి సంబంధించినవి ఆయుష్మాన్ బాబు పోస్టులు పెడితే దాంట్లో రెగ్యులర్ గా ఆయన చేసిన ఆయుర్వేద డాక్టర్ వృత్తిని నిర్వహించాలనేది వాడి ఇంకొక సార్, ఈ సంఘాల సమాచారము మిగతా మన జిల్లాలను కాకుండా మిగతా జిల్లాలు కూడా మనం చూసి మిగతా జిల్లాలో సంఘాలు ఏర్పడడం జరిగింది సార్. అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ వచ్చినప్పుడు మన సంఘాల పద్ధతి ఏంది అది ఏంది, రాజేంద్ర నగర్ ఐసీఎంకి వచ్చినప్పుడు నేను సమాఖ్యల తరఫున ఆయనకు వివరించడం జరిగింది సార్. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో మహిళ ఒక కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తగ సమాఖ్య అవార్డు కూడా. మంచి తల్లి. ఇప్పుడు కూడా మన దౌలతాబాద్ కు జూనియర్ కాలేజ్ ఇచ్చినాం, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఇచ్చినాం, తెలుసా? మన పిల్లలందరూ మంచిగా చదువుకోవాలని దౌలతాబాద్ కు జూనియర్ కాలేజ్ లేదు కదా, జూనియర్ కాలేజ్ ఇచ్చినాం, 12 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినాం, బీసీ వెల్ఫేర్ స్కూల్కి మంజూరు ఇచ్చినాం, ఇక్కడ కోజ్గిలో ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చినాం, కోడంగల్ మెడికల్ కాలేజ్ ఇచ్చినాం, వెటర్నరీ కాలేజ్ ఇచ్చినాం, ఇక్కడ మన ఆడపిల్లలు చదువుకోనికే డిగ్రీ కాలేజ్ కూడా మన కోజ్గిలు ఇచ్చినాం. మన పిల్లలు అందరు ఆడపిల్లలు చదువుకోనికే, మన పిల్లలంతా చదువుకోనికే అన్ని ఏర్పాట్లు చేసినామమ్మా. మీరందరికీ ఇక్కడికి వచ్చిన తల్లులందరికీ నా సూచన ఒక్కటే, పిల్లలు చదువుకున్నప్పుడే మన కుటుంబాలు బాగుపడతాయి. ఇవాళ వీళ్ళందరు పెద్దోళ్ళు ఇక్కడికి వచ్చిండ్రంటే పైసలుండి పెద్దోళ్ళు కాలే, చదువు ఉండి పెద్దోళ్ళు అయిన, చదువుకుంటేనే పెద్దోళ్ళం అవుతాం. కష్టపడైనా సరే, ఓ పూట ఉపాసం పడుకొని అయినా సరే పిల్లల్ని మంచిగా చదివించుకోరే. మన ప్రాంతంలో చదువుకోవడానికి గతంలో అవకాశాలు లేవు, ఇప్పుడు పెద్ద ఎత్తున మన ప్రాంతంలో చదువుకోవడానికి అన్ని ఏర్పాట్లు మనం చేసుకుంటున్నాం మన ప్రభుత్వం ద్వారా. మీరందరూ ఆశీర్వదిస్తే మన ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది. మన కృష్ణానది జలాలు ప్రతి ఎకరానికి నీళ్లు వస్తున్నాయి. దౌలతాబాద్ చెరువు ఇప్పుడు పెద్ద రిజర్వాయర్ అవుతున్నది. మనం మన చెరువుల చేపలు ఎంత, దౌలతాబాద్ చేపలు తెలుసు కదా ఇంకా నీకు. సో రాష్ట్రం అంతా పంపించడంత పెద్ద ఎత్తున ఆ చెరువు అంతా అభివృద్ధి చేసుకుందాం. మంచిదా తల్లి? మంచి, సంతోషం అమ్మ. అందరు అక్కడ బహిరంగ సభ ఉన్నది, ఆడికి రాండి.